ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీ భార్య ఆరోగ్యం పూర్తిగా కుదుట పడింది. ఇన్స్పెక్టర్, ప్రస్తుతం హెల్త్ స్టేబుల్ అయింది. మెడిసిన్స్ అన్ని టైంకి ఇవ్వండి. కట్టు విప్పదీయడానికి కొంచెం టైం ఉంది, చెబుతాను. వారం తర్వాత రండి. వాళ్ళది ఈ ఊరు కాదు డాక్టర్. అక్కడ హాస్పిటల్కి వెళ్ళి కుట్లు విప్పించుకోండి. కాసేపట్లో డిశ్చార్జ్ అవ్వచ్చు. మీరు చాలా ఉపకారం చేసిందమ్మా. మేడం, మీరు సైన్ చేయాలి. ఓకే. మీ మేలు మర్చిపోనమ్మా. మీ వల్లనే నా భార్య కోలుకుంది. మీ భార్య డిశ్చార్జ్ అవగానే ఆమెని కోర్టుకు తీసుకెళ్ళాలి. ఎందుకు ఇన్స్పెక్టర్ అమ్మా? ఆత్మహత్య నేరం. చట్ట ప్రకారం మీ భార్యని కోర్టుకు తీసుకెళ్ళాలి. శిక్ష ఏమీ ఉండకపోవచ్చు, కానీ జాగ్రత్తగా ఉండమని బుద్ధి చెప్పి పంపించేస్తారు. కానీ కోర్టుకి ఖచ్చితంగా హాజరుపరచాలి, లేదంటే పెద్ద నేరం అవుతుంది. నేను కోర్టు వరకు వెళ్ళొస్తాను. పాప జాగ్రత్త. సరే ఇన్స్పెక్టర్ అమ్మా. నేను వచ్చాక పాపని వాళ్ళ ఇంట్లో వదిలేసి రావాలి. మీరు వచ్చేసరికి ఎంతసేపు అయిద్దమ్మా? నేను మధ్యాహ్నానికల్లా వచ్చేస్తాను. ఫార్మాలిటీస్ ముగించే వెళ్తాను. సరే ఇన్స్పెక్టర్ అమ్మా. పాప జాగ్రత్త. సరే ఇన్స్పెక్టర్ అమ్మా. వెళ్ళొస్తాను. నా బంగారు తల్లి, నీకిష్టమైన షాయ బన్ను తీసుకొచ్చిన. మంచిగుందా? ఇక చాలు బిడ్డ. మీరు ఇన్స్పెక్టర్ అయినంత మాత్రాన పోలీస్ అయ్యుండి ఒక దొంగల పాపను తీసుకుని వెళ్తారా? ఏంటిది, నాట్లు చెప్పులు వస్తుంది. ఫోన్ రీచ్ అవ్వడం లేదు. ఏమైంది?
హాస్పిటల్కి చేస్తాను. హలో, మాతృశుభం స్పెషల్ హాస్పిటల్. నేను ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. అక్కడ చెయ్యి కట్టైన పేషెంట్ తాలూకు వాళ్ళకి ఫోన్ ఇవ్వండి. ఇక్కడ ఎవరు లేరు మేడం. లోపలున్నారేమో చూసి పిలవండి. సరే మేడం, లైన్లో ఉండండి. మేడం, లోపల కూడా కనిపించలేదు. అవును, సరే. ఏమైంది మేడం? వాళ్ళేరి పేషెంట్ వాళ్ళు? అప్పుడే వెళ్ళారు కదా మేడం. డిశ్చార్జ్ చేశాం కదా. చెప్ప పెట్టకుండా ఎలా వెళ్ళారు? డిశ్చార్జ్ చేస్తామని అప్పుడే చెప్పాం కదా మేడం. ఏదైనా ప్రాబ్లం అయిందా? ఏం లేదు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడా? నేను చూడొచ్చా? అక్కడ నర్స్ ఉంది, తను చూపిస్తుంది. ఈరోజు సీసీటీవీ ఫుటేజ్ అంతా నేను చూడాలి. ముందరుండి ముందరుండి ప్లే చేయండి అదంతా. ఏమైంది బిడ్డ? ఏదో కళ్ళు తిరుగుతున్నట్టు అవుతుంది. నిద్ర వస్తుందా? వీళ్ళని వదిలిపెట్టి ఎంత పని చేశాను. ఏమైంది శాంతమ్మా? అమ్మగారిని చూస్తే నాకు భయం భయంగా ఉంది. అవును శాంతమ్మా, పాప గురించి చాలా బెంగపెట్టేసుకున్నారు. కన్నతల్లి వేదన అలాగే ఉంటుందిలే సుజాత. నేను వెళ్ళి కొంచెం కాఫీ అయినా తాగమని చెప్తాను. అమ్మగారు లేరు, గుడికి వెళ్ళారు. అవునా? మనతో మాట్లాడాక చిన్నమ్మగారు అమ్మవారి గుడికి వెళ్ళొస్తానని వెళ్ళారు. అది ఒకందుకు మంచిదే అనిపించింది. కానీ ఇబ్బంది ఏం లేదు కదా? అంతా అమ్మవారే చూసుకుంటుంది.